అద్భుతంగా కనులు పండుగగా అంగరంగ వైభవం కాదు రంగస్థలం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది దర్శకుడికి సుకుమార్కి. ఇది ప్యూర్ విలేజ్ నేపథ్యం ఉన్న సినిమా, ఎక్కడ పొల్యూట్ కాని సినిమా. అందుకని ఈ సినిమా నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా గురించి ఇంకా అనర్గళంగా గంటల గంటలు మాట్లాడగలం, కానీ మీరు రేపు చూడబోతారు 30వ తారీఖున, కాబట్టి ఒకే ఒక్క మాట, ఇది మిమ్మల్ని అలరిస్తుంది, ఇది మీ చేత మీ ఆశీస్సులతోటి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందాక వక్తలందరూ మాట్లాడినట్లుగా ఇది నాకు ఖైదీ సినిమా ఎలాగో ఆ రకంగా ఇది రామ్ చరణ్కి తన స్టార్ స్టేటస్ని పెంచే సినిమా అవుతుంది, తన పెర్ఫార్మర్గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదని వక్తలందరూ చెప్పారు. ఇది సత్యం. అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్కి ఇవ్వడం అనేది ఒక ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. చాలా ధన్యవాదాలు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి బాణీలకి ధీటుగా నాకు అత్యంత ఆప్తుడు. ఎన్నో మెడ్రాసులు ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా పరిచయం. ఏ సాంగ్ రాసిన సరే అది నాదవని కాకపోని వచ్చి నాకు వినిపించి నేను అది ఎంజాయ్ చేస్తుంటే తను ఎంతో ఉత్సాహంతో ఆ రకంగా వెళ్తుండేవాడు. అండ్ ఈ సినిమాలో తను తెలంగాణ బిడ్డ అయి ఉండి గోదావరి గడ్డం మీద ఉండే పల్లె పదాలు ఎంత బాగా రాశాడండి, అది అంత ఇంత కాదు. అండ్ అది ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే, ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక బిందెలాగా ఎంత చక్కగా ఉన్నవే, సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమావలాగా ఎంత చక్కగా ఉన్నవే. ఇవన్నీ ఎంత నేటివ్ పదాలు. గోదావరి జిల్లాలో ఉండే అట్మాస్ఫియరు, యాంబియన్సు, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ వాటి నుంచి ఆ వర్డ్స్ పికప్ చేసి ఆ లిరిక్స్ రాయటం అన్నది అంత అందంగా వాటిని తన పెన్నుతో రాయటం అన్నది అంత ఇంత కాదు. అయ్యా మీ పెన్నుకి వెన్ను వంచి నమస్కరిస్తున్నాను. వండర్ఫుల్.